हेलो फ्रेंड्स, ఈ రోజు వెజ్ పులావ్ చేసుకుంటున్నా. దీనికి కావాల్సినవి రైస్, ఆనియన్స్, కొత్తిమీర, టమాటోస్, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, కసూరి మేతి, ఒక కొబ్బరి చిప్ప. ఫస్ట్ పాన్ పెట్టుకొని పులావ్ సరిపడా घी వేసుకున్నాం. అందులో ముందుగా ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా డైలీ వేసుకోవాలి బిర్యానీ ఆకు. తర్వాత ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు 3 మినిట్స్ వరకు వేయిస్తూ ఉంచాలి. కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో సాస్ చేసుకోవాలి. వెంటనే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కనే ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. రైస్ త్వరగా అయిపోతుందని తీసుకున్న వాటర్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వాటర్లో కెరుగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటర్లు కెరుగుతున్నప్పుడు మనం తీసుకున్న రైస్ వేసేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అలా చెక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని రైస్ని కుక్ చేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. రైస్ బాగా కుక్ అయిపోయింది. చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.